హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహెమియా. వెల్కమ్ టు ద టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటికే అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. చాలా మొబైల్స్ యొక్క లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, అండ్ కొన్ని కొన్ని మొబైల్స్ అయితే లీక్స్ ద్వారా కన్ఫర్మ్ అయిపోయినాయి అని చెప్పొచ్చు. సో వాటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్ఫర్మ్ అయిపోయిన మొబైల్స్ డేట్ వైజ్గా అయితే వద్దాం. డేట్ వైజ్గా వచ్చామంటే మార్చి నెలలోనే మనకి మూడు మొబైల్స్ అయితే రాబోతున్నాయి. రేపు మార్చి 27వ తారీఖు ఇన్ఫినిక్స్ నుంచి ఒక మొబైల్ అయితే వస్తుంది, ఇన్ఫినిక్స్ హాట్ 30A అని చెప్పేసి. ఇది బడ్జెట్ మొబైల్ అనమాట. G37 ప్రాసెసర్ తోడు వస్తుంది, 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది, 18W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, HD డిస్ప్లే తోడు వస్తుంది. సో ఇది మీకు అండర్ 10,000 రూపీస్ లో వచ్చే మొబైల్ అనమాట. అండ్ March 29వ తారీఖు మోటో నుంచి ఒక బడ్జెట్ మొబైల్ అయితే వస్తుంది, మోటో G13. దీని ప్రైస్ వచ్చరికి 10 నుంచి 12,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. దీనిలో మీకు G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది, అండ్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్ ఉంటుంది, 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది, 10W ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కూడా ఇది మీకు 720p ప్యానల్ అనమాట, HD+ డిస్ప్లే. సో దీని ప్రైస్ మేబీ అరౌండ్ 10,000 రూపీస్ అయితే పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ March 30వ తారీఖు మనకి రెండు మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి, Redmi Note 12 అండ్ Redmi Note 12C. ఇవి రెండు కూడా మీకు 4G మొబైల్స్ అనమాట. వీటిలో Redmi Note 12 4G వచ్చరికి Snapdragon 685 ప్రాసెసర్ తోడు వస్తుంది, 108MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ అరౌండ్ 15,000 నుంచి 17,000 రూపాయలు అయితే పెట్టచ్చు. అండ్ Redmi Note 12C వచ్చరికి ఇది అల్ట్రా బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, అరౌండ్ 10,000 రూపాయలు అయితే వస్తుంది. G85 ప్రాసెసర్ తోడు వస్తుంది, 6.7 ఇంచ్ HD+ డిస్ప్లే తోడు అయితే వస్తుంది, అండ్ 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది. దీని ప్రైస్ 10-11,000 రూపాయలు అయితే పెట్టచ్చు. ఇది ఓవరాల్ గా మార్చ్ లో ఉన్న లాంచెస్ అయితే. అండ్ ఏప్రిల్ లోకి షిఫ్ట్ అయిపోయామంటే April 4వ తారీఖు OnePlus నుంచి OnePlus Nord CE 3 Lite అయితే వస్తుంది. ఇది మీకు OnePlus నుంచి రాబోయే బడ్జెట్ ఫోన్. దీని ప్రైస్ అరౌండ్ 20,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు Snapdragon 695 ప్రాసెసర్ తోడు వస్తుంది, IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 108MP ఉంటుంది, 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీని ప్రైస్ అయితే 18, 19, 20 ఈ మూడు సెగ్మెంట్లో ఏ ప్రైస్ అయినా దీనికి పెట్టచ్చు. నన్ను అడిగితే ఆ ప్రైస్లో ఈ ఫోన్ తీసుకునే కంటే రీసెంట్గా లాంచ్ అయిన IQ Z7 తీసుకోండి, అది ఇంకా దీనికంటే చాలా బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ April 6వ తారీఖు పోకో నుంచి Poco F5 అయితే రాబోతుంది. ఎస్, ఈసారి వచ్చే Poco F5 కూడా రీబ్రాండెడ్ ఫోన్. ఇది చైనాలో లాంచ్ కాబోయే Redmi Note 12 Turbo. ఇంకా చైనాలో కూడా లాంచ్ కాలేదు, 28వ March 28వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. సో అదే ఫోన్ని, అక్కడ లాంచ్ అయిన ఫోన్ని రీబ్రాండ్ చేసేసి ఇండియాలో Poco F5 అనే పేరుతో అయితే తీసుకొస్తారు. Snapdragon 7+ Gen 2 ప్రాసెసర్ ఉంటుంది, AMOLED 120Hz డిస్ప్లే తోడు వస్తుంది, 64MP ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడు వస్తుంది, 5500mAh బ్యాటరీ తోడు వస్తుంది, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెక్స్ అయితే April 6వ తారీఖు అయితే Poco F5 ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ April 13వ తారీఖు ఏసుస్ నుంచి ఏసుస్ ROG Phone 7 అయితే వస్తుంది. ఎస్, అఫీషియల్ గా April 13వ తారీఖు అయితే ROG 7 అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఇది గేమింగ్ ఫోన్, దీని గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ అయితే ఇందులో మీకు పీక్ లెవెల్ అయితే ఉంటుంది. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తోడు వస్తుంది, డిస్ప్లే వచ్చరికి 6.8 ఇంచ్ డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, అండ్ 6000mAh బ్యాటరీ తోడు వస్తుంది. ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. April 13వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. ఇది ఇప్పటి వరకు లాంచ్ డేట్ తో సహా కన్ఫర్మ్ అయిన మొబైల్స్ అయితే. బట్ లాంచ్ డేట్ తో సహా కన్ఫర్మ్ కాకుండా ఖచ్చితంగా ఏప్రిల్లో లాంచ్ అయ్యే మొబైల్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా ఇప్పుడు చెప్తా చూడండి. IQ Z7 Pro. IQ మొన్ననే రీసెంట్ గా లాస్ట్ మంత్ IQ Z7 అయితే లాంచ్ చేసింది. దానికి ప్రో వేరియంట్ IQ Z7 Pro అయితే ఏప్రిల్లో రావచ్చు అన్నట్టు బాగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి, అండ్ 95% ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. ఇది మీకు Snapdragon 782G ప్రాసెసర్ తోడు వస్తుంది, AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, 64MP ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడు వస్తుంది, 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ మాక్సిమం ఏప్రిల్లో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ తో పాటు వీటి రీబ్రాండెడ్ వర్షన్స్ IQ Z7, IQ Z7 Pro రీబ్రాండెడ్ వర్షన్స్ అయినా Vivo T2 అండ్ T2 Pro కూడా రావచ్చు అన్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి, బట్ అవంతా కన్ఫర్మ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ Samsung Galaxy M54. రీసెంట్ గానే Samsung Galaxy A54 అయితే లాంచ్ అయింది. సేమ్ ఇంచుమించుగా అట్లాంటి స్పెక్స్ తోటి Samsung Galaxy M54 కూడా వస్తుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Exynos 1380 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 6.7 ఇంచ్ సూపర్ అమ్లెట్ ప్లస్ డిస్ప్లే తోడు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, బ్యాక్ సైడ్ కెమెరా 108MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడు వస్తుంది, అండ్ 6000mAh బ్యాటరీ తోడు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 25,000 నుంచి 30,000 రూపాయల వరకు పెడతారని నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కూడా ఏప్రిల్లో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇన్ఫినిక్స్ GT10 Pro. ఇది మీకు Dimensity 9000 ప్రాసెసర్ తోడు వస్తుంది, అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది మీకు 260W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ అట్లాగే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చరికి 200MP అయితే ఉంటుంది. సో Dimensity 9000 ప్రాసెసర్, 260W ఫాస్ట్ ఛార్జింగ్,
200 megapixel కెమెరా. ఇవన్నీ చూస్తుంటే ఈ ఫోన్ ప్రైస్ అయితే ఖచ్చితంగా 30,000 రూపాయల పైన ఉంటుంది. అండ్ ఒకవేళ వచ్చినా కానీ పర్లేదు, సక్సెస్ అవడానికి ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే స్పెక్స్ అన్నీ కూడా మరీ విపరీతంగా ఉన్నాయి. ఆ విపరీతమైన స్పెక్స్ కోసం కొనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మంచి ప్రైస్లో తీసుకొస్తే మాత్రం మంచిగా సేల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వివో నుంచి వివో V27, ఇది బడ్జెట్ మోడల్, 4G ఫోన్, హీలో G99 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ ఫోన్ కూడా ఏప్రిల్లో రావడానికి కొద్ది ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోనే కాకుండా వివో నుంచి వివో X90 సిరీస్ కూడా మనం ఈ మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఒప్పో Reno 9 సిరీస్ కూడా మనం ఈ మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఏప్రిల్లో మనకి IPL అయితే జరుగుతుంది. IPL సీజన్ ని ఒప్పో వివో అసలు వదిలిపెట్టావు కాబట్టి ఖచ్చితంగా ఈ IPL సీజన్ లో అయితే మాత్రం కనీసం ఒప్పో నుంచి వివో నుంచి చెరొక స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది నేను అనుకుంటుంది వచ్చేసరికి వివో X90 సిరీస్, లేదంటే వివో V27, వివో నుంచి రెండు ఫోన్స్ లో ఒక ఫోన్ అయితే రావచ్చు. అండ్ ఒప్పో నుంచి ఒప్పో Reno 9 సిరీస్ కూడా మనం ఖచ్చితంగా ఏప్రిల్ మంత్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ OnePlus Nord 3 గురించి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే OnePlus Nord 3 ఈ మంత్ లో అయితే లాంచ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ మంత్ లో OnePlus Nord CE3 లైట్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ మే నెలలో OnePlus Nord 3 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. May 1st వీక్లోనే OnePlus Nord 3 అయితే ఇండియన్ మార్కెట్లో వచ్చేయచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రతి మంత్ ఒక ఫోన్ లాంచ్ చేయడానికి మేబీ టార్గెట్ లాగా ఇప్పుడు పెట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకి ప్రీవియస్ 6 మంత్స్ బ్యాకే ఇవన్నీ లీక్స్ వచ్చినాయి. ఏప్రిల్లో Nord CE3 లైట్ వస్తుందని, May నెలలో Nord 3 వచ్చిందని, అట్లా అన్ని లీక్స్ వచ్చినాయి కాబట్టి ఆ లీక్స్ని ఇంకా నేను నమ్ముతున్నాను. సో మేబీ నెక్స్ట్ మంత్ మనం Nord 3 అయితే ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మంత్ అయితే Nord 3 అయితే రాదు, Nord CE3 లైట్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అప్కమింగ్ మొబైల్స్ గురించి. వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు, సో గట్టిగా లైక్ చేయండి. వీడియోకి ఎక్కువ లైక్స్ వచ్చినాయంటే ఇంకా మాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి కొద్దిగా ఒక మోటివేషన్ బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న ఛానల్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే మాకు కూడా ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేసి ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ఒక అష్యూరిటీ అయితే ఉంటుంది, ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా కంటెంట్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఛానల్ వచ్చే వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉంటాను అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.